చాలా సంతోషం. నెల్లూరు జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విఆర్ కళాశాల, ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది రాజకీయవేత్తల్ని ఎంతోమంది అందించిన ఈ విఆర్ కళాశాల అనేక రకాల కారణాలతో అన్ని రకాల కూడా అధ్వాన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అన్ని కళాశాలల్ని, స్కూళ్లను కూడా అభివృద్ధి చేయాలా, మౌలిక వసతులు కల్పించాలా, మంచి విద్యను అందించాలా అన్న ఆలోచనల్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ గారి ఆలోచనల్ని ఆచరణ సాధ్యం చేసేదానికి గౌరవ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ముఖ్యంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో అనేక మంది సామాజిక సేవా నిధులతో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అనేక స్కూళ్లను కూడా అభివృద్ధి చేసేదానికి నడుం కట్టడం జరిగింది. అందులో భాగంగా విఆర్ కళాశాల కూడా చరిత్ర సృష్టించినటువంటి విఆర్ కళాశాలని అభివృద్ధి చేసి గత వైభవాన్ని ఈ విఆర్ కళాశాలకి తెచ్చేదానికి శక్తివంచలేక కృషి చేస్తానని చెప్పని నెల ముందు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాదు, ఆ యొక్క మాటల్ని ఆచరణలో చూపించాలని చెప్పని ఈ నెల రోజుల్లోనే విఆర్ కళాశాల అభివృద్ధి కోసం కోటి రూపాయల సామాజిక సేవా నిధుల్ని మొత్తం కూడా వారు సేకరించడం జరిగింది. అనేక మంది దాతల సహకారంతో మరో 3 నెలలలోపు ఆ 1 కోటి రూపాయల నిధుల్ని, అంటే విఆర్ కళాశాల నిధుల్ని నామమాత్రమే ఖర్చు అయ్యేటట్టు విఆర్ కళాశాల నిధుల్ని ఆ యొక్క స్టాఫ్కు కానీ కళాశాలకు కానీ ఆ విధంగా అలాట్ చేసి అదేవిధంగా సామాజిక సేవా నిధులతో విఆర్ కళాశాల అనేక అభివృద్ధి చేయాలని చెప్పని మంత్రి గారి ఆలోచనల్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ విఆర్ కళాశాలలో ఇది విఆర్సీ గ్రౌండ్, ఇది ప్రజల సొత్తు, దీని మీద వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా కళాశాల అభివృద్ధికి చెందాల. అలాంటిది ఈ విఆర్ కళాశాలలో 4 బోర్డులు పెట్టి ఆ బోర్డుల మీద ఎంత స్థాయిలో ఆదాయం వస్తుందో అందరికీ తెలుసు. కానీ ఆ బోర్డుల మీద ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఎంత ఆదాయం వస్తుంది, ఆ లెక్క పక్క మొత్తం కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గౌరవ మంత్రి చాలా స్పష్టంగా జేసీ గారు చెప్పడం జరిగింది, వెంటనే వేగవంతంగా విచారణ చేసి ఆ యొక్క నిధులు ఎన్ని వస్తున్నాయి, ఎంతగా మీరు ఇచ్చారు, వెంట వివరాలు తెప్పించండి, ఆ నిధులు మొత్తం కూడా కళాశాలకు చెందాలా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.